ఏర్పాటు చేసి 50 ఏళ్లైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు సన్మానం చేసి ఉచిత ఎరువులు అందజేశారు. స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఐసీఏఆర్ హైదరాబాద్ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రకాంత్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రైతులకు మేలైన వ్యవసాయ పద్ధతుల గురించి వివరించడంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు. కృషి విజ్ఞాన కేంద్రాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు తెలిపారు. అది మన క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి చెప్పింది అన్నమాట, చెప్పబోతుంది అన్నమాట. అంత ఇంపార్టెంట్ సంస్థ పేరే కృషి విజ్ఞాన కేంద్రం. వీటికి ఇందాక చంద్రకాంత్ గారు చెప్పినట్టుగా 1974లో పాండిచ్చేరిని స్టార్ట్ చేశారు. అది మొదటిదన్నమాట. దాని తర్వాత చాలా పరంపర కంటిన్యూ అయ్యి ఇవాటికి 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మన కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఆరా డిస్టిక్ వచ్చిందో అది కూడా మన 2 ఏళ్ల తర్వాత ఇదే విడివిగా ఇదే అపారంగా మనం కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. ఇదంతా ఈ సమావేశం గురించి. రెండోది ఏంటంటే మన రంగారెడ్డి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఉండటం అనేది నా దృష్టిలో మీ అందరికీ మా అందరికీ అదృష్టం. మనం పెస్టిసైడ్ అప్లికేషన్కి చేయటం జరిగింది. వాటి యొక్క ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంటే లేబర్ స్కేర్సిటీ ఉన్నటు వంటి ప్రాంతాల్లో కానివ్వండి, అదేవిధంగా పెస్టిసైడ్ కన్సంప్షన్ తగ్గించడానికి, టైమ్లీ అప్లికేషన్ స్ప్రేయింగ్ చేయటానికి, అనేక రకాలుగా డ్రోన్స్ యొక్క వినియోగం ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఆలోచనని మొట్టమొదటిసారిగా కేవీకేస్ రైతుల దాకా తీసుకెళ్ళటం జరిగింది. ఇవాళ రోజున చూస్తే ఈ 2-3 సంవత్సరాల యొక్క ఎఫర్ట్ ఫలితంగా ఇప్పుడు దాదాపుగా గ్రామ స్థాయిలో అనేక డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్, కిసాన్ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్, కిసాన్ డ్రోన్ దీదీస్, అదేవిధంగా రైతు స్థాయిలో డ్రోన్స్ కొనుక్కొని పైలట్ లైసెన్సింగ్ తీసుకొని రైతుల దాకా ఈ డ్రోన్ యొక్క సర్వీసెస్ కూడా సేవలు అందుబాటులోకి రావడానికి మొట్టమొదటి బీజం కేవీకేర్లో పడిందన్నమాట. ఈ రంగారెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం వల్ల కూడా చాలా కొత్త కొత్త ఒక వెరైటీ సీడ్స్ ఇవ్వడం జరిగింది, కొత్త వ్యవసాయం పద్ధతి నేర్పడం జరిగింది రైతులకి. తర్వాత చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మేము స్వయంగా ఫార్మర్స్ ఫీల్డ్కి వెళ్తాము. వాళ్ళు ఎప్పుడూ కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చినా మేము వాళ్ళకి సలహాలు ఇస్తాము. అవసరమైతే మేమే వాళ్ళ పొలానికి వెళ్తాము. మా పాలసీ ఏంటంటే ఫార్మర్స్ ఫస్ట్, మా